friends, this is Naresh Borgach Kaila from LNG Chemical Sciences, Guntur. So okay, let us come to the point. Nenu chudapudiki video meeku Andhra Pradesh State Eligibility Test APSET 2019 examination edutundo ee examination lo ante maniki telisinatundi vishayam entante APSET 2019 ki sambandhinchinatundi results vachetappudiki maniki December 2019 డిసెంబర్ 20వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. అయితే చాలా మందికి ఉండేటటువంటి సందేహం ఏంటంటే అసలు APSET లో ఎట్లా సర్టిఫికేట్ ఇస్తారు, ఎవరెవరికి సర్టిఫికేట్ ఇస్తారు, క్వాలిఫైయింగ్ మార్క్ ఏంటి, ఆ తర్వాత కట్ ఆఫ్ మార్క్ ఏంటి, సో ఎవరికి సర్టిఫికేట్ ఇస్తారు, ఎంతమందికి సర్టిఫికేట్ ఇస్తారు అనేది ఓ పెద్ద బ్రహ్మ పదార్థంగా మిగిలిపోయి చాలా మందికి తెలియనటువంటి విషయం అన్నమాట. సో ఈ నేను ఈరోజు ఆ విషయం కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం, అంటే APSET ఎగ్జామినేషన్లో ఎంతమందికి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు అనేటువంటి ఏ సబ్జెక్ట్స్లో ఎంతమందికి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు అనేటువంటి విషయం కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసము ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో రైట్, సో APSET 2019 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2019 ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. సో రిజల్ట్స్ ఆఫ్ APSET ఎగ్జామినేషన్స్ 2019 చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం హ్యాస్ కండక్టెడ్ APSET ఎగ్జామినేషన్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 20th October 2019 ఇన్ 30 సబ్జెక్ట్స్ అప్రూవ్డ్ బై యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ న్యూఢిల్లీ. సో ఏదైతే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ న్యూఢిల్లీ వాళ్ళు అప్రూవ్ చేసినటువంటి 30 సబ్జెక్ట్స్కి 2019 అక్టోబర్ 20వ తారీఖున ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆంధ్ర యూనివర్సిటీ భాగస్వామ్యంతో APSET నుండి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది అని చెప్తున్నాడు. So the APSET is based on the guidelines provided by UGC and the University Grants Commission evaithe guidelines in provide chestundo dan prakaram APSET anedi aadharapadi untundi. A total of 28567 candidates mottamu 25567 mandi have appeared for the examination. Mottam APSET 2019 examination rasina vala sankhya vachetappudiki 28567 mandi andi. So as per UGC, the procedure and criteria for declaration of result is as follows. So University Grants Commission prakaramu procedure and criteria for declaration of results. Ee APSET 2019 result ni announce cheyadaniki UGC vaalla yokka vidhanam prakaramu ee rakamaina 20 criteria ni follow ayyaru. ఏ రకమైన విధానాన్ని వీళ్ళు ఫాలో అయ్యారు అంటే దేన్ని ప్రామాణికంగా తీసుకొని ఏ విధానాన్ని ఫాలో అవుతా వీళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేశారనేది ఈజ్ యాజ్ ఫాలోస్ ఇక్కడ చెప్తున్నారనమాట. సో జాగ్రత్తగా చూడండి. 6% ఆఫ్ ద అపియర్డ్ క్యాండిడేట్స్ హూ అపీర్ ఇన్ 2 పేపర్స్ షుడ్ బి డిక్లేర్డ్ క్వాలిఫైడ్ ఫర్ ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆర్ లెక్చర్స్. అంటే మొత్తము ఎగ్జామ్ ఎంతమంది రాశారు, 28567 మంది ఎగ్జామ్ రాశారని చెప్పారు కదా. ఈ 28567 మందిలో ఎంతమంది అయితే పేపర్ 1కి పేపర్ 2కి 2 పేపర్లకి ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి, అంటే అటెండెన్స్ మస్ట్ బి 2 పేపర్స్, పేపర్ 1కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, పేపర్ 2కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, అదే ఇక్కడ చెప్తున్నాడు. 6% ఆఫ్ ద అపీర్డ్ క్యాండిడేట్స్ హూ అపీర్ ఇన్ 2 పేపర్స్ 2 పేపర్లకి అటెండ్ అయ్యి షుడ్ బి డిక్లేర్డ్ క్వాలిఫైడ్ ఫర్ ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్. అంటే మొత్తము 28567 మందిలో ఎంతమంది అయితే 2 పేపర్లు ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారో వాళ్ళల్లో 2 పేపర్లకి ఎగ్జామినేషన్ అటెండ్ అయిన వాళ్ళు, అంటే ఇప్పుడు ఏంది కొంతమంది ఏం చేస్తారు, 28567 మంది 2 పేపర్లకి అటెండ్ అవ్వరు, కొంతమంది ఫస్ట్ పేపర్ రాసి సరిగా రాయలేదనో లేకపోతే ఇంకేదో కారణాల చేత మధ్యాహ్నం 2 పేపర్కి అటెండ్ అవ్వకుండా ఉంటారు అన్నమాట. ఈ 2 పేపర్కి అటెండ్ అవ్వని వాళ్ళు అసలు ఈ లిస్ట్లో కన్సిడర్ చేయరు. ఎవరైతే 2 పేపర్లకి అటెండ్ అయ్యారో వాళ్ళని మాత్రమే తీసుకుంటారు, వాళ్ళల్లో కూడా మళ్ళీ ఎవరిని తీసుకుంటారో నేను చెప్తాను చూడండి. అంటే ఇక్కడ 6% అనేది ఈ 2 పేపర్లకు అటెండ్ అయిన వాళ్ళనే కాదండి, 6% ఆఫ్ ద అపీర్డ్ క్యాండిడేట్స్ హూ అపీర్ ఇన్ 2 పేపర్స్ షుడ్ బి డిక్లేర్డ్ క్వాలిఫైయింగ్ ఫర్ ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ లెక్చర్. అంటే 2 పేపర్లకు అటెండ్ అయిన వాళ్ళలో 6% క్యాండిడేట్స్ని వీళ్ళు తీసుకుంటున్నారు, ఆ 6% ఎవరనేది తెలియాలి మనకి, అర్థమైందా. మొత్తము 28567 మంది ఎగ్జామినేషన్ రాశారు, 28567 మందిలో ఎవరైతే పేపర్ 1 పేపర్ 2 2 పేపర్లు ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారో వాళ్ళలో 6% మాత్రమే రిజల్ట్స్కి తీసుకుంటున్నారు. అంటే 2 పేపర్లు అటెండ్ అవ్వకుండా 1 పేపర్ అటెండ్ అయ్యి ఇంకో పేపర్ అటెండ్ అయిన వాళ్ళని లెక్కలోకి తీసుకోవట్లేదు మొదటి మాట, 2 పేపర్లకు అటెండ్ అయిన వాళ్ళలో 6% తీసుకుంటున్నారు రెండో మాట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎవరు ఆ 6% అనేది క్వశ్చన్. అయితే ఇప్పుడు చూస్తే మనకి
these 6% candidates would be distributed among various categories as per the reservation policy of the concerned state government. ఇది ఇప్పుడు మనకేంటి, ఇవన్నీ యూజీసీ గైడ్లైన్స్ అండి. సో యూజీసీ గైడ్లైన్స్ ప్రకారము యూజీసీ మీకు తెలుసు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా రెండు పేపర్లు ఉంటుంది. అఫ్ కోర్స్ అది ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మన ఏపీ సెట్ వాళ్ళు ఇంకా ఆన్లైన్ ఎగ్జామినేషన్కి వెళ్ళలేదు. మేబీ నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో ఏపీ సెట్ వాళ్ళు కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్కి పోయిన ఆశ్చర్యం లేదు మొదటి విషయం. సో యూజీసీ వాళ్ళకి, యూజీసీ అనేది సెంట్రల్ ఏజెన్సీ, మన ఏసెట్ ఆంధ్రప్రదేశ్ అనేది స్టేట్ ఏజెన్సీ కాబట్టి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆంధ్ర యూనివర్సిటీ అనేది స్టేట్ ఏజెన్సీ కాబట్టి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏ రెగ్యులేషన్స్ ఇస్తే ఆ రెగ్యులేషన్స్ ప్రకారం ఏ ప్రొసీజర్ ఇస్తే ఆ ప్రొసీజర్ ప్రకారం ఏ క్రైటీరియా ఇస్తే ఆ క్రైటీరియా ప్రకారము ఇక్కడ మన స్టేట్లో ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఏపీసెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుందో వాళ్ళు ఫాలో అవ్వాలి. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, వాళ్ళు నిలబడమంటే నిలబడాలి. బికాస్ యూజీసీకి లోబడి మాత్రమే ఏపీసెట్ ఎగ్జామినేషన్ పనిచేస్తుంది. సో యూజీసీకి సంబంధించినటువంటి, యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి క్రైటీరియా ప్రొసీజర్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉంటాయో ఏపీసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి క్రైటీరియా ప్రొసీజర్ రెగ్యులేషన్స్ కూడా అట్లాగే ఉంటాయి. సో ఆ క్రమంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసే నెట్ ఎగ్జామినేషన్ ప్రకారము మొత్తము ఎంతమంది అయితే ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళలో పేపర్ వన్ పేపర్ టూకి ఎంత అటెండ్ అయ్యారో వాళ్ళలో 6%ని తీసుకోవాలి. ఆ ప్రకారం వీళ్ళు కూడా 6% తీసుకున్నారు. అయితే ఈ 6% ఎవరు అంటే, ఇక్కడ చూడండి, దీస్ 6% క్యాండిడేట్స్ వుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ వేరియస్ క్యాటగిరీస్ యాజ్ పర్ ద రిజర్వేషన్ పాలసీ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ అన్నాడండి. ఇక్కడ విషయం ఏంటంటే జాగ్రత్త చేయండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రిజర్వేషన్ క్రైటీరియా ఉంటుంది, దానికి లోపలి స్టేట్ గవర్నమెంట్ రిజర్వేషన్ క్రైటీరియా ఉంటుంది. అఫ్కోర్స్ స్టేట్ గవర్నమెంట్ యొక్క రిజర్వేషన్లో కొంత డీట్ ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ 6%ని మళ్ళా మన స్టేట్ గవర్నమెంట్లో ఏదైతే మన స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే రిజర్వేషన్ ఫాలో అవుతుందో దాని ప్రకారము డిస్ట్రిబ్యూట్ చేస్తా అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 28567 మంది ఎగ్జామినేషన్ రాశారండి. సో ఈ 28567 మంది ఎగ్జామినేషన్ రాస్తే సో 1% ఎంత అవుతుంది, జాగ్రత్త చూద్దాం. సో 28567 మంది ఎగ్జామినేషన్ రాశారు. సో డివైడెడ్ బై 100 వేసుకున్నట్లయితే 1% ఈక్వల్ టు 285 మెంబర్స్, అంటే 285.67, అంటే రఫ్గా 286 మందికి ఈక్వల్. 1% ఈజ్ ఈక్వల్ టు 286 మందికి ఈక్వల్ అండి. అప్పుడు మనకు ఆయన చెప్పింది 6% కాబట్టి 286 x 6 ఈజ్ ఈక్వల్ టు 1716 మంది అండి. అంటే మొత్తము ఏపీ సెట్ 2019 ఎగ్జామినేషన్కి 28567 మంది ఎగ్జామ్ రాస్తే వాళ్ళలో 1716 మందిని, అంటే 6%ని వీళ్ళు తీసుకున్నారు. ఈ 6% అంటే ఈ 1716 మందిని కూడా మనకి మళ్ళీ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తా అంటున్నారు, రిజర్వేషన్ క్రైటీరియా ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేస్తా అంటున్నారు. అంటే ఏది 6%, ఈ 6% 6% అనేది 1716 మంది వచ్చారు. ఈ 1716 మందిని మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రిజర్వేషన్ క్రైటీరియా ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేశాము అని చెప్పారు. సో యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ పాలసీ, ద పర్సంటేజ్ అలోకేషన్ ఆఫ్ రిజర్వేషన్ ఆర్ బీసీఏకి 7% అండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 1716 మందిని మళ్ళా 100తో కనుక భాగించినట్లయితే 17.67, అంటే రఫ్గా 18 మంది వచ్చారండి, లేదా 17 మంది, సరే 18 తీసుకుందాం. 17.16 అంటే ఇట్ ఈస్ బెటర్ టు టేక్ 17, అంటే కొంచెం అటు ఇటు ఉంటుంది క్యాలిక్యులేషన్. అంటే ఇక్కడ ఏంటి, 1% = 17 మెంబర్స్, ఇక్కడ 1% 17 మెంబర్స్కి. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, బీసీఏలో 7% అంటండి. అంటే బీసీఏకి 7% అన్నప్పుడు ఈ 17 × 7 = 119, అంటే 119 మందికి. అంటే ఈ రాసిన 28567 మందిలో బీసీఏలో ఎంతమందికి ఏపీసెట్ సర్టిఫికేట్ ఇస్తున్నారు, 119 మందికి ఇస్తున్నారు. ఎంతమందికి అండి, 119 మందికి. అట్లాగే మీకు బీసీబి వచ్చేటప్పటికి 10% అన్నారండి. అంటే మనకి 17 × 10 = 170 మందికి బీసీబీలో ఇస్తున్నారు. బీసీబీలో ఎంతమందికి ఇస్తున్నారండి, 170 మందికి, అంటే 17 × 10% కాబట్టి 17 × 10 = 170 కాబట్టి 170 మందికి బీసీబీ. అట్లాగే బీసీసీ 1% అన్నప్పుడు ఏమవుతుంది, 17 × 1 = 17, అంటే 17 మందికి బీసీసీకి ఇస్తారు. అట్లాగే బీసీడీకి ఎంతమందికి ఇస్తారు, సో బీసీడీలో మీకు ఎంత 7% ఉన్నారండి. 7% అన్నప్పుడు 17 × 7 = 119,
అంటే 119 మందికి బీసీడీకి ఇస్తారు. అట్లా బీసీఈ 4% రిజర్వేషన్ కాబట్టి బీసీఈలో 17 × 4 = 68 మెంబర్స్, అంటే 68 మందికి బీసీఈలో ఇస్తారండి. తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ వచ్చేటప్పటికి మీకు ఎంతమంది ఉన్నారు, 15% అండి. ఎంత షెడ్యూల్ క్యాస్ట్? 15, అంటే 17 × 15 = 255 మంది షెడ్యూల్ క్యాస్ట్కి ఇస్తారండి. ఎంతమందికి? 255 మంది షెడ్యూల్ క్యాస్ట్కి ఇస్తారనమాట. అట్లాగే షెడ్యూల్ ట్రైబ్ వచ్చేటప్పటికి 6% అండి, అంటే 17 × 6 = 102, అంటే 102 మందికి షెడ్యూల్ ట్రైబ్కి ఇస్తారండి. షెడ్యూల్ ట్రైబ్కి 102 మందికి ఇస్తారండి. అంటే ఈ రకంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం 100% రిజర్వేషన్లో బీసీఏ 7%, బీసీపీ 10% అంటే 17%, బీసీసీ 1% అంటే 18%, బీసీడీ 7% అంటే 25%, బీసీఈ 4% అంటే 29%. అంటే ఇక్కడికి మీకు ఎంత అయింది, 29% ఎక్కడికి వచ్చింది, బీసీలు వరకే 29% రిజర్వేషన్స్ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఆ తర్వాత షెడ్యూల్ క్యాస్ట్కి 15% అంటే మీకు దగ్గర దగ్గర 29-30 అనుకోండి, ఒక 15 అనుకుంటే 45, అంటే 44% ఇక్కడికి. షెడ్యూల్ ట్రైబ్కి 6% అంటే మొత్తం 44 × 6 = 50% అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ద క్యాండిడేట్స్ అండర్ ఎకనామికల్లీ వీక్ సెక్షన్ కేటగిరీ విల్ బీ అడ్జస్టెడ్ అగెనెస్ట్ ద 10% ఆఫ్ శాంక్షన్డ్ సీట్స్ గ్రాంటెడ్ ఎడిషనల్లీ. ఇప్పుడు ఏంటి మనకి, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎకనామికల్లీ వీక్ సెక్షన్స్ ఎవరైతే ఓసీలో 10% ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి 10% రిజర్వేషను మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు ఇచ్చున్నారో, ఆ 10% రిజర్వేషన్ వాళ్ళకి ఎడిషనల్గా సీట్స్ ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళు వీటిలలో రారండి. ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన రిజర్వేషన్ 50% ఉందో, ఈ 50% రిజర్వేషన్లో వీళ్ళు రారు, అడిషనల్గా సీట్స్ పెంచారు. అంటే అన్రిజర్వ్డ్ క్యాటగిరీ, ఇప్పుడు 50% రిజర్వేషన్ పోయింది కదండి, ఇంకా 50% ఏంటి, అన్రిజర్వ్డ్ కదా, అన్రిజర్వ్డ్ 50 అట్లాగే ఉంటుంది. ఇది కాకుండా అడిషనల్గా ఇంకొక 10% ఇవ్వమని చెప్పేసి చెప్పారనమాట. ఆ 10% ఎవరికంటే ఎకనామికల్ వీక్ సెక్షన్కి. తర్వాత ద 33.33% ఫర్ ఉమెన్ క్యాటగిరీ అండ్ 3% ఫర్ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఆర్ గివెన్ రిజర్వేషన్ వర్టికల్లీ ఇన్ ఈచ్ కేటగిరీ. అంటే ఇప్పుడు ఏంటి, మళ్ళీ మన 33% రిజర్వేషన్ ఇమ్మన్నారు, ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్కి 3% ఇమ్మన్నారు. ఇప్పుడు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ ఉందండి, బీసీఏలో 7% ఉంది. ఈ బీసీఏలో 7%లో మళ్ళీ 33% ఫర్ ఉమెను, 3% ఫర్ ఫిజికలీ ఛాలెంజ్డ్. అట్లాగే మళ్ళీ బీసీబీలో 33% ఉమెను, 3% ఫిజికలీ ఛాలెంజ్డ్. అలాగే బీసీసీ, అలాగే బీసీడీ, అలాగే బీసీఈ, అలాగే ఎస్సీ, అలాగే ఎస్టీ, అలాగే ఎకనామికల్ వీక్ సెక్షన్. అయితే ఇది ఎట్లా అంటున్నాడు, వర్టికల్లీ ఇన్ ఈచ్ కేటగిరీ అంటున్నాడు. అంటే వర్టికల్గా అంటే నిలువుగా, అంటే ఇట్ మేబీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రిజర్వేషన్ క్రైటీరియా సమ్ ఉంటాయన్నమాట, ఆ ప్రకారంగా ఇస్తారు. అంటే ఇప్పుడు మనకి చాలామంది స్టూడెంట్స్కి ఎందుకని రాలేదు, మా ఫ్రెండ్స్కి వచ్చింది మాకు ఎందుకు రాలేదంటే, మీరు గమనించారు ఇక్కడ అసలు మొత్తం 28,567 మంది రాస్తే దాంట్లో 6% అంటే చాలా తక్కువ అండి. అఫ్కోర్స్ మీకు 2012 ఏపీసెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు అది 4%కి మాత్రమే ఇచ్చారు. అప్పుడు రిక్వైర్డ్ ఆ 4%లో రిక్వైర్డ్ పర్సన్స్ లేరని చెప్పేసి 4% ఇవ్వడం కోసం ఆ రోజున సప్లిమెంటరీ కట్ ఆఫ్ అని చెప్పేసి, అంటే ఇనిషియల్గా 65% కట్ ఆఫ్ పెట్టాడు. 350 మార్కులకి దాదాపు 218 నుంచి 220 మార్కులు వస్తే ఆ రోజున క్వాలిఫై అయినట్టు అనమాట. అయితే ఆ 4%కి రావడానికి అంత ఆ మార్క్ వచ్చిన వాళ్ళు లేరు, 4% రాలేదు కాబట్టి ఆ మార్క్ని మళ్ళీ 208 మార్కులకి తగ్గడం జరిగింది అనమాట సప్లిమెంట్ రిజల్ట్ ఇచ్చి. బట్ ఇక్కడ 6% ఇచ్చారు, 6% క్యాండిడేట్స్ అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళని ఎలిజిబుల్గా ప్రకటించడం జరిగింది. సో ఫైనల్గా మీకు అర్థమైంది అనుకుంటాను, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, అట్లాగే షెడ్యూల్ క్యాస్టు, షెడ్యూల్ ట్రైబు. సో వీళ్ళకి ఎవరెవరికి ఎంతమంది ఇచ్చారనే చెప్పాను. నేను ఇది చెప్పింది మీకు ఓవరాల్గా చెప్పానండి, అంటే మొత్తం అన్ని సబ్జెక్టులకి కలిపి చెప్పాను. అంటే అన్ని సబ్జెక్టులకి కలిపి మీకు ఎంతమందికి ఇచ్చారు వాళ్ళు, అన్ని సబ్జెక్టులకి కలిపి 28,567 మంది ఎగ్జామినేషన్ రాస్తే దీంట్లో 100% 28.56 × 6 వేస్తే 1,714 మంది, అంటే రఫ్గా కొంచెం మట్టి ఇటు ఇందాక నేను చెప్పిన అమౌంట్ నెంబర్ అంతమందికి ఇచ్చారు. అంటే వీళ్ళలో మళ్ళీ వీళ్ళు పెట్టినటువంటి 30 సబ్జెక్ట్స్ వాళ్ళు ఉంటారు అనమాట. అంటే ఆ రకంగా మీకు చూస్తే యావరేజ్ మీద ఇప్పుడు ఈ 28,567 డివైడెడ్ బై 100 = 286 వచ్చింది. సో 286 × 6% 1,716 మంది వచ్చారు. ఈ 1,716ని మేబీ మనం 30 సబ్జెక్ట్స్ అనుకునేప్పుడు సబ్జెక్ట్కి చాలా తక్కువ వస్తారు. ఇప్పుడు 57 వచ్చింది, బట్ మేబీ 57 అయ్యి ఉండదండి. బట్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇప్పుడు మనకి ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం రాసిన వాళ్ళలో 6% అన్నాడు. అట్లాగే ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ సైన్సెస్ తీసుకుందాం, కెమికల్ సైన్సెస్ రాసిన వాళ్ళలో 6% వేస్తారు.
అట్లాగ ఈ 30 సబ్జెక్టులో ప్రతి సబ్జెక్టులో కూడా రాసిన వాళ్ళల్లో ఫస్ట్ 6% అంటే పేపర్ వన్ పేపర్ టూ రెండు రాసిన వాళ్ళలో ఫస్ట్ 6% ఇస్తారు. ఆ 6%ని మళ్ళీ బయటకు తీసి దాంట్లో ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారు అన్నమాట. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కెమికల్ సైన్సెస్ ఎగ్జామ్ ఎంతమంది రాస్తే అనేది ఎవరిని డిక్లేర్ చేస్తారని చూడన ఫస్ట్ స్టెప్ వన్ తీసుకున్నారంటే స్టెప్ తీసిన తర్వాత క్యాలిక్యులస్ ఆఫ్ లైఫ్ సబ్జెక్ట్. ఇప్పుడు కెమికల్ సైన్స్లో ఎంతమందికి ఏపీసెట్ సర్టిఫికేట్ ఇవ్వాలి, లైఫ్ సైన్సెస్లో ఎంత ఏపీసెట్ సర్టిఫికేట్ ఇవ్వాలి, మ్యాథమెటిక్స్లో ఎంతమంది ఏపీసెట్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఫిజికల్ సైన్సెస్లో ఎంతమంది ఏపీసెట్ సర్టిఫికేట్ ఇవ్వాలి, అంటే ఈ చెప్పినటువంటి మొత్తము కూడా ఇది అని ఈ 30 సబ్జెక్ట్ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ ఎంతమంది ఏపీసెట్ సర్టిఫికేట్ ఇవ్వాలి అనేటటువంటి ఏం చెప్తున్నాడు, ఈజ్ బేస్డ్ ఆన్ ద రేషియో ఆఫ్ దేని ఆధారపడి ఉంటుందంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్డ్ మినిమం 80% ఆఫ్ మార్క్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఈచ్ సబ్జెక్ట్ అండ్ క్యాటగరైజ్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్ ద కేటగిరీ ఓవరాల్ సబ్జెక్ట్ ఫుల్ఫిల్ మినిమం 80% మల్టిప్లైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ టు బి అవార్డెడ్ టు ద కేటగిరీ. అంటే ఎవరైతే ఈ మినిమం 80% ఆఫ్ మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళని డివైడ్ చేయాలి. ఎవరితో చేయాలంటే ప్రతి సబ్జెక్ట్లో మినిమం 80% మినిమం 80% వాళ్ళని కేటగిరీ వైజ్ మొత్తం అన్ని సబ్జెక్ట్లో కలిపి వాళ్ళతో గైడ్ చేసి ఆ వచ్చిన దాన్ని టోటల్ నెంబర్ స్లాట్ చేస్తే వచ్చింది ఆ సరే ఆ సబ్జెక్ట్ ఇవ్వాలి. సో నియరెస్ట్ కొంచెం మీరు చేసిన వీడియో మొత్తం నోటిఫికేషన్ కోసం నేను ఈ నెల ఒకేలా మళ్ళీ తెలుసుకుంటాను.